ఈరోజు ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ ఫౌండేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియం తరఫున మనం ఒక యూనీక్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసాం. మన ఐడియా ఏంటంటే చిన్నపిల్లలు స్కూల్స్లో ఉన్న చదువుతున్న చిన్నపిల్లల్ని మనం మన హెరిటేజ్ సైట్స్ గురించి అవేర్నెస్ పెంచుదామని ఇది ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసాం. ఈ ప్రోగ్రామ్ అంతర్గతంగా ఏంటంటే ప్రతి వారం సాటర్డే నాడు ఒక స్కూల్ని, అంటే ఒక ప్రైవేట్ స్కూల్ని, ఒక గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని మనం ఒక హెరిటేజ్ సైట్స్కి తీసుకెళ్తాం. అక్కడ ఆ హెరిటేజ్ సైట్కి సంబంధించిన హిస్టారికల్ ఫ్యాక్ట్స్ గురించి, అక్కడ ఏమైనా మనం రిస్టోరేషన్ చేస్తున్నామా, మనం అసలు ఎందుకు రిస్టోర్ చేయాలి, ఇవాళ ఈ హెరిటేజ్ మాన్యుమెంట్స్ మన సొసైటీలో వాటి మీనింగ్ ఏంటి, వాళ్ళ ప్లేస్ ఏంటి, వాటి ఇంపార్టెన్స్ ఎందుకు, మనం అసలు వాటిని ఎందుకు రిస్టోర్ చేసి ప్రొటెక్ట్ చేయాలి, ఇలాంటి విషయాల గురించి అందరికీ ఈ వచ్చే చిల్డ్రన్స్ అందరికీ చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్లే కదా ఫ్యూచర్లో మన సిటిజన్స్ అయ్యి ఈ మాన్యుమెంట్స్ అందటినీ, మన హెరిటేజ్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత అంతా వాళ్ళదే ఉంటుంది. కాబట్టి ఈ యునీక్ ప్రోగ్రామ్ని మనం లాంచ్ చేసాం. ఇది 1 ఇయర్ వరకు ప్రతి సాటర్డే ఒక స్కూల్, గవర్నమెంట్ స్కూలు, ఒక ప్రైవేట్ స్కూల్ని మనం హెరిటేజ్ సైట్స్కి తెస్తాం. ఇలాగా సిటీ అంతటికి ఒక రకమైన అవేర్నెస్ని తెచ్చి, ఇది వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో దీని గురించి మాట్లాడతారు, వాళ్ళ టీచర్స్తో దీని గురించి మాట్లాడతారు, వాళ్ళ స్కూల్లో తక్కిన స్టూడెంట్స్తో దీని గురించి మాట్లాడతారు, అప్పుడు ఏంటవుతుందంటే ఈ అవేర్నెస్ ఇంకా పెరిగి మన ఆశ ఏంటంటే సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా మన హెరిటేజ్ని, మన మాన్యుమెంట్స్ని, మన హిస్టారికల్ బిల్డింగ్స్ని ప్రొటెక్ట్ చేస్తారు, వాళ్ళని పాడు చేయరు, ఎంక్రోచ్మెంట్ని ఆపుతారు. దట్ ఈస్ ద హోల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ యూనిక్ ప్రోగ్రామ్.